విధంగా ఈరోజు ఈ గ్రామానికి అదేవిధంగా పక్క గ్రామాలకు కూడా చేయడానికి ముందుకు వస్తున్నందుకు వాళ్ళకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తూ ఆర్థికంగా మరింత వాళ్ళకి నిధులు సమకూర్చేటట్టు చేస్తూ ఇంకొక 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను నాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడే నాకు మీతో అంత ఎక్కువగా పరిచయం లేకపోయినా ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు పాతినాయుడు గారు చెప్పారు, ఈ గ్రామంలో పుట్టి ఎంతో ఎదిగి విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న నాయుడు బాబు గారికి మరింత ఆర్థిక ఇది సమకూరాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మరి మీరు ఏ దృష్టితో ఈ కార్యక్రమాలు మీరు ఈ ట్రస్ట్ను స్టార్ట్ చేశారో అది మీకు నెరవేరాలంటే ఒక సమృద్ధమైన టీం కూడా మీకు అవసరం, దాన్ని కూడా మీరు సమకూర్చుకోండి. ఎందుకంటే మేము కూడా మా నాన్నగారు అదేవిధంగా తాతగారి పేరు మీద ఈరోజు పైల ఫౌండేషన్ నడుపుతా ఉన్నాం. దాంట్లో మేము కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు చూసాము, ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ ఎక్కడెక్కడో డబ్బులు పెట్టాం కానీ అది ఈరోజు చూస్తే ఎక్కడా కనిపించలేని పరిస్థితి ఉన్నది. సో మీరు ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడి అది స్థిరంగా ఉండేటట్టు, అదేవిధంగా మీ పేరు అదే మీ తండ్రి గారి పేరు కూడా అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఆలోచించి చేసి ఒక 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను. ఇక రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేసి ఇంకొక ఎన్ని గ్రామాలకు మీరు మోడల్ మండలం అది డెవలప్మెంట్ మండలం అంతా చేస్తారంటే మొత్తం నియోజకవర్గ పరంగా ఎక్కడైనా సేవ చేయడానికి ముందుకు వస్తున్నది చాలా సంతోషం. ఇక మాకంటూ ఎటువంటి మా కార్యకర్తలకు కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు వచ్చినా మీ దృష్టి కూడా తీసుకొస్తాం, మీకు తోచిన సహాయం కూడా మీరు చేయండి. అదేవిధంగా నేను కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి కూడా మా ట్రస్ట్ కూడా కలిసి పనిచేయడానికి మేము కూడా ముందుకు వస్తాం. మనం అందరం కలిసి పనిచేసుకొని ఈరోజు ఎందుకంటే మాడుగుల నియోజకవర్గం ఈరోజు విశాఖపట్నంలో ఒక మారుమూల గ్రామం లేదు, ఇసిలిసి ఎక్కడ మూల పడిపోయినట్టు ఈరోజు ఉన్నది. ఇక్కడ ఉన్ని ప్రజలంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు ప్రజలంతా ఒక ఆర్థిక వనరులు లేవు, అదేవిధంగా విద్య లేదు. ఈ రెండు ఉన్నా చదువుకున్నా అంటే ఒక కాలేజీ ప్రాపర్ కాలేజీ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో లేని పరిస్థితి. అదేవిధంగా రెండు ఉద్యోగము అది చదువున్న ఉద్యోగం చేయడానికి ఒక కంపెనీ కూడా లేని పరిస్థితి ఈరోజు మన నియోజకవర్గం. అంటే ఈరోజు ఎంతో వెనుకబాటు తనం ఈరోజు మన నియోజకవర్గం సరి చూస్తూ ఉంది. దాన్ని అధిగమించాలంటే ఇలాంటి ట్రస్టులు ముందుకొచ్చి కొంతమందిని ఆదుకొని అదేవిధంగా కొంతమందిని ఎడ్యుకేషన్ పరంగా, మేము మీ అందరికీ తెలుసు మా ట్రస్ట్ పరంగా చాలామందికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి గత ప్రభుత్వంలో నా ట్రస్ట్ తరఫున 1 కోటి రూపాయల వరకు నేను ఈరోజు ఈ స్కూల్స్కి డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎవరికి తోచిన సహాయం చేస్తే ఏంటంటే మన నియోజకవర్గం కూడా బాగుపడుతుంది. అదేంటంటే చేసేటప్పుడు కూడా కలిసి పనిచేస్తే ఇంకా బాగుపడడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ట్రస్టులు పెట్టేటప్పుడు చేయాల్సింది ఏంటంటే నిరుద్యోగులను మనం ముఖ్యంగా టార్గెట్ చేసి అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా మనం టార్గెట్ చేసి రెండింటినీ మనం చేయగలిగితే రానున్న రోజుల్లో వాళ్ళ కాలపైన నిలబడి అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి కూడా మరికొంతమంది ముందుకు వస్తారని చెప్పేసి ఈరోజు నేను మీకు నా తరపున నేను చెప్తా ఉన్నాను సార్.